ओम नमो वेंकटेशाय अंदरिकी नमस्कारमु। ई वीडियोलो मनमु ओक अद्भुतमैन विषयान्नि तेलुसुकुंदाम। अदेमिटंटे चाला मंदी इप्पुडु समाजंलो आर्थिक समस्यलतो एक्कुव इब्बंदुलु पडुतुन्नारंडि। कोंतमंदि अयिते तिंडिकि गडवक ఇంటి బాడుగ కట్టుకోలేక ఎన్నో అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు। ఇంకొంతమంది అయితే బాగా డబ్బు సంపాదిస్తారు, ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు। మరి కొంతమంది విపరీతమైనటువంటి దరిద్ర బాధలు అనుభవిస్తూ ఉన్నారు, లక్ష్మీ అనుగ్రహం కలగకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు। మరి కొంతమంది ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు, ఎన్నో స్తోత్రాలు చదువుతూ ఉంటారు, దేవాలయాలకు పుణ్యక్షేత్రాలకు తిరుగుతూ ఉంటారు, అయినా ఫలితం ఉండదు। అటువంటి వాళ్ళు చిట్ట చివరిగా ఈ వీడియోలో చెప్పే ప్రకారం మీరు చేసి చూడండి, తప్పకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం చేత మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి। ఈ వీడియోని బాగా పూర్తిగా చూడండి, తప్పకుండా ఈ వీడియోలో చెప్పినట్లు మీరు చేసినట్లయితే అన్ని దరిద్ర బాధలు దూరమై తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది। చిట్ట చివరిగా ఇలా చేసి చూడండి, ఈ పరిహారం మీకు ఫలించలేదంటే ఆ తర్వాత మీరు ఏది చేసినా కూడా ఫలితం ఉండదు। చిట్ట చివరిగా ఈ వీడియోలో చెప్పిన ప్రకారం ఒకసారి మీరు చేసి చూడండి। అదేమిటంటే వైభవ లక్ష్మీ వ్రతము ఎలా చేయాలి, వ్రతము ఏ నియమాల్ని పాటించాలి అంటే చూడండి, ఇప్పుడు ఉత్తరాయణం రాబోతోంది, అంటే ఉత్తరాయణ పుణ్యకాలము, ఈ సంక్రాంతి తర్వాత సూర్యుడు ఉత్తరం వైపు మనుగడ సాగిస్తాడు కాబట్టి దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అని పిలుస్తారు। ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ వైభవ లక్ష్మీ వ్రతం చేయడం చాలా శుభప్రదం। 19వ తారీఖు శుక్రవారం ఉంది కాబట్టి ఆ రోజు నుండి ప్రారంభించండి। ఎలా ప్రారంభించాలి అంటే ఈ వైభవ లక్ష్మీ వ్రతాన్ని ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, పూర్వ సువాసినులైనా ఎవరైనా కూడా చేయవచ్చు। ఎందుకంటే లక్ష్మీదేవికి మనమందరము బిడ్డలమే, మనమంతా కూడా ఆమె సంతానమే కాబట్టి అమ్మవారు మనందరినీ తప్పకుండా అనుగ్రహిస్తుంది। ఎలా చేయాలి అంటే శుక్రవారం రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి, అంటే ఒక 4:30-5 గంటలకే చక్కగా నిద్రలేచిన తక్షణమే ఇల్లు పరిశుభ్రంగా ఉండాలండి। ఎందుకంటే లక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంట్లో బూజు లేకుండా, అదేవిధంగా మరకలు లేకుండా చక్కగా ఇల్లు క్లీన్గా తళతళమని మెరిసే విధంగా తుడుచుకోండి। తుడుచుకున్న తర్వాత గోమూత్రాన్ని తెచ్చి ఇల్లంతా ప్రోక్షణ చేసుకోండి, ఎందుకంటే లక్ష్మీదేవికి గోమూత్రం అంటే చాలా ఇష్టం। ఆ తర్వాత ఇంటి ముందర తప్పకుండా పేడ వేసి అలకాలి, ఎందుకంటే గోమాత యొక్క పృష్ఠభాగంలో లక్ష్మీదేవి ఉంటుంది, పేడ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం। పేడను మీరు అసహ్యం చేసుకున్నట్లయితే లక్ష్మీ అనుగ్రహం జీవితంలో మీకు కలగదు। పూర్వకాలంలో ప్రతి ఇంటి ముందర పేడ వేసి అలికి ముగ్గు పెట్టేవాళ్ళు, ఋషులు కావచ్చు, ప్రతి ఒక్కరూ అంతేనండి, పూర్వకాలంలో ఇంటి ముందర పేడ వేసి అలకేవాళ్ళు। మీరు కూడా చక్కగా ఇంటి ముందర పేడ వేసి అలకండి, ఆ తర్వాత చక్కగా ముగ్గు పెట్టండి, బియ్యపు పిండితో ముగ్గు పెట్టండి, కడపను బాగా కడిగి కడపకు పసుపు రాసి బొట్లు పెట్టండి, ముఖ్యంగా తోరణం కట్టాలి, మామిడాకుల తోరణం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం। ఆ తర్వాత చక్కగా స్నానం చేసుకోండి, అభ్యంగన స్నానం చేసుకొని స్త్రీలు పురుషులు తలకు స్నానం చేయాలి, తల స్నానం చేసిన తర్వాత బాగా ఉతికి ఆరవేసిన బట్టలు కట్టుకోవాలి, అంటే మీ బీరువాలో ఉన్నటువంటి వస్త్రాలని కట్టుకోకూడదు, ఒక రోజు ముందే అంటే గురువారం రాత్రే చక్కగా మంచినీళ్ళలో ఆ మీరు పూజకు కట్టుకోబోయేటువంటి వస్త్రాలను అద్ది బాగా పిండి వేసి ఆరబెట్టుకోవాలి। స్నానమైన తర్వాత శుభ్రంగా ఉన్నటువంటి వస్త్రాలను ధరించండి, చినిగిపోయిన వస్త్రాలని పొరపాటును కూడా ధరించకూడదు, కాస్త బాగున్నటువంటి వస్త్రాలని ధరించండి। ఆడవాళ్ళైతే చక్కగా చేతులకు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని తలలో పూలు ధరించాలి, పురుషులైతే చక్కగా పంచ కట్టుకొని తిరునామం పెట్టుకోండి। ఆ తర్వాత పూజా మందిరంలో చక్కగా ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద ఒక అరిటాకు వేసి బియ్యం పోసి కలశ స్థాపన చేసుకోవాలి,
కలశం మా సాంప్రదాయంలో లేదు స్వామి అంటే లక్ష్మీదేవి యొక్క చిత్రపటం పెట్టుకోండి, ఒక విగ్రహాన్ని పెట్టుకొని పూజించవచ్చు. కలశం ఆనవాయితీ ఉన్నటువంటి వాళ్ళు చక్కగా కలశాన్ని పెట్టుకొని ఆ కలశంలో నీళ్లు పోసుకొని చక్కగా కాసాక్షతలు, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు అంటే ఒక 3 ఏలకులు, అదేవిధంగా 3 లవంగాలు, నాణ్యము, ఎర్రని పుష్పము వేసి, కుదిరితే గోమూత్రం కూడా కాస్త వేసి తమలపాకులు పెట్టండి. ఒక 5 తమలపాకులు పెట్టి దాని మీద చక్కగా కొబ్బరికాయను పెట్టి కళ్యాణ తిలకాన్ని పెట్టండి. దాని మీద ఎర్రని వస్త్రాన్ని పెట్టండి. పెట్టి చక్కగా ఆవు నేతితో మాత్రమే దీపాలు వెలిగించాలి. వెంటనే మా దగ్గర ఆవు నెయ్యి లేదు స్వామి, నువ్వుల నూనె పోయవచ్చా, కొబ్బరి నూనె పోయవచ్చా, ఇవంతా అడగకండి. ఆవు నెయ్యి కాస్త కష్టపడితే దొరుకుతుంది. ఒక 250 రూపాయలు పెడితే ఒక 1/2 కేజీ నెయ్యి వస్తుందండి. ఒక పెద్ద ప్యాకెట్ వస్తుంది. ఆ ప్యాకెట్ని తీసుకుంటే మీరు వ్రతం పూర్తి చేసుకునవచ్చును. ఆ నెయ్యి అంటే అమ్మవారికి చాలా ఇష్టం. లక్ష్మీదేవికి ఆవు నెయ్యి అంటే చాలా ప్రీతికరం. 3 ఒత్తుల్ని వేసుకొని చక్కగా పసుపుతో గణపతిని చేసుకొని ముందుగా మహాగణపతి పూజ చేయాలి. మహాగణపతికి షోడశోపచార పూజ ఎలా చేయాలో మీకు ముందే నేను నేర్పించి ఉన్నాను. ముందుగా గణపతి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత గురు ప్రార్థన చేసుకొని ఆచమనం చేయండి. ఆ తర్వాత చక్కగా సంకల్పం చెప్పుకోండి. మమ సకల దరిద్ర బాధ నివారణ సిద్ధిర్థం అంటే మా కుటుంబంలో ఉన్నటువంటి అన్ని దరిద్ర బాధలు తొలగిపోయి సంపూర్ణ వైభవ లక్ష్మి అనుగ్రహ సిద్ధిర్థం ధన కనక వస్తు వాహన అభివృద్ధిర్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత కలశ పూజ చేసుకుని మహాగణపతికి షోడశోపచార పూజ చేసి 2 అరటిపళ్ళు నైవేద్యం పెట్టండి. ఆ తర్వాత లక్ష్మీ మంత్రం మీకు తెలుసు కదా, ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం, ఈ మంత్రాన్ని మీకు నేర్పించి ఉన్నాను. దీంతోపాటు శాంతాకారం, భుజగశయనం, పద్మనాభం, సురేషం ఈ విష్ణు మంత్రాన్ని చెప్పుకొని లక్ష్మీనారాయణం ఆవాహయామి అని చెప్పి ఆ వైభవ లక్ష్మీ సమేతంగా నారాయణమూర్తిని ఆ కలశంలోకి ఆవాహన చేయాలి, లేదా విగ్రహంలోకి ఆవాహన చేసుకొని చక్కగా అమ్మవారికి పూజ చేయాలన్నమాట. పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తర్వాత అమ్మవారికి పూలు అంటే చాలా ఇష్టం. ఎర్రని గులాబీలు, ఎర్రని మందారాలు, చేమంతి పూలు, మల్లె పూలతో ముఖ్యంగా పూజ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మరువము, దవనము అంటే అమ్మవారికి చాలా ఇష్టం. తామర పూలు గనక తెచ్చుకున్నారంటే ఇక మీ పంట పండినట్లే. లక్ష్మీదేవికి కలువ పూలన్నా తామర పుష్పాలన్నా చాలా ఇష్టం. ఆ పూలతో పూజ చేసి ముఖ్యంగా లక్ష్మీదేవి దగ్గర కొన్ని స్తోత్రాలను చదవాలి. ఏ స్తోత్రాలని చదవాలంటే ముందుగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రం, దీన్ని చదువుతూ కుంకుమార్చన చేయాలి. ఓం ప్రకృత్యై నమః అని అమ్మవారి పాదాల దగ్గర ఒక చిన్న ప్లేటు పెట్టుకొని కుంకుమార్చన చేయండి. ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఇలా 108 నామాలకు 108 సార్లు కుంకుమార్చన చేసి అమ్మవారికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత లక్ష్మీ అష్టకం చదవాలన్నమాట. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమస్తుతే. ఈ అష్టకం చదివి 8 సార్లు అమ్మవారికి 8 కలువ పూలు కానీ, 8 తామర పుష్పాలు కానీ, లేదా 8 చేమంతి పూలు కానీ సమర్పించండి. ఆ తర్వాత కనకధార స్తోత్రం, మహాశక్తివంతమైన స్తోత్రం ఇది. ఆదిశంకరాచార్య స్వామి రచించినటువంటి స్తోత్రము. ఈ స్తోత్రాన్ని చదివితే కాలడిలో బంగారు ఉసిరికాయలే కురిపించింది లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఈ కనకధార స్తోత్రం. ఈ కనకధార స్తోత్రం చదివిన తర్వాత చక్కగా ఒక మంత్రాన్ని మీరు జపం చేయాలి. అది వ్యూహలక్ష్మీ మహామంత్రం. కుదిరితే 1000 సార్లు చేయండి, కుదరకపోతే 108 సార్లు చేయండి. భక్తితో లక్ష్మీదేవిని తలుచుకొని ఈ మంత్రాన్ని జపం చేయండి. మంత్రం చదువుతూ ఉంటే ఆర్తితో చదవాలన్నమాట. కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉండాలి. లక్ష్మీదేవి ముందు చేయి చాచి, అమ్మా మా దరిద్ర బాధలన్నీ కూడా పోగొట్టి అష్టైశ్వర్యాల్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ఆర్తితో పిలవాలి. ఆ వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని ఇప్పుడు నేను చెప్తాను. మీరు చక్కగా ఈ వైభవలక్ష్మి పూజ మీరు ప్రారంభం చేయడానికంటే ముందే నోటికి నేర్చుకోండి. ఆ మంత్రం ఏదంటే, ఓం శ్రీ ఓం నమః
ఓం పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వన్హిజాయై నమః. ఇది వ్యూహలక్ష్మి మహామంత్రం. ఇది మహాశక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని ఎవరు చేస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి వశమైపోతుంది. ఆ తర్వాత చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. పరమాన్నం కానీ పాయసాన్నం కానీ నైవేద్యం పెట్టండి. దానితో పాటు అరటి పళ్ళు నైవేద్యం చేయాలి. కలకండ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కలకండ నైవేద్యం చేయండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ పులుపుని వాడకూడదు, పులుపు తినకూడదు. చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత హారతి ఇవ్వండి, తర్వాత చామరం ఇవ్వండి, ఆ తర్వాత మీకు వచ్చేటువంటి లక్ష్మీదేవి పాటలన్నీ కూడా పాడుకోండి. ముఖ్యంగా ఈ వైభవ లక్ష్మీ వ్రతము చాలామంది సాయంకాలం వేళలో చేస్తారు. సాయంకాలం కుదరనటువంటి వాళ్ళు ఉదయమైనా కూడా చేసుకునవచ్చును. ముఖ్యంగా ఉపవాసం ఉండాలి. పూర్తి ఉపవాసం ఉండలేం స్వామి అన్నటువంటి వాళ్ళు పాలు పళ్ళు స్వీకరించవచ్చును. ఆ రోజు దుర్భాషలాడకూడదు. పూర్తిగా మధ్యమాంసాలు నిషేధం చేయాలి. వేరే అనవసరమైనటువంటి విషయాల మీదకు మనసు లగ్నం చేయకుండా, న్యూస్ పేపర్లు చదవడము, టీవీలు చూడడము, న్యూసులు చూడడం చేయకుండా ఆ రోజు మొత్తము భగవద్గీత చదవడము, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలని పారాయణ చేయడం, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం చాలా శుభప్రదం. లక్ష్మీదేవిని ఎంత పొగిడినా ఆవిడ పొంగిపోదు. కానీ మహావిష్ణువును పొగిడితే మాత్రం ఆవిడ పొంగిపోతుంది. మా ఇంట ఆయనను పొగుడుతున్నావా అని చెప్పి ఆవిడ చాలా సంతోషపడుతుంది. సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం ఈ వ్రతం చేసుకునవచ్చును. సాయంకాలం వ్రతమైన తర్వాత కావాలంటే మళ్ళీ మీరు చక్కగా పులుపు లేకుండా భోజనం తినవచ్చును, అంటే అల్పాహారాన్ని తీసుకొనవచ్చును. ముఖ్యంగా ఈ వైభవలక్ష్మి వ్రతం చేసినటువంటి రోజు 8 మందికైనా 5 మందికైనా 3 ముత్తైదులకైనా కూడా పసుపు కుంకుమలు చక్కగా రవికల గుడ్డ పంచి ఇవ్వాలి. అంటే పసుపు కుంకుమ, రవికల గుడ్డ, గాజులు ఈ వాయనమిచ్చి వాళ్ళని లక్ష్మీ స్వరూపంగా పూజించాలన్నమాట. ఎన్ని రోజులు చేయాలి ఈ వైభవలక్ష్మి వ్రతం అంటే, ముఖ్యంగా 8 శుక్రవారాలు చేసినట్లయితే చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఇక లక్ష్మీదేవి ఆ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక ఎటువంటి దరిద్ర బాధలు అనుభవించవలసినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా స్త్రీలు 8 శుక్రవారాలు చేయాలని సంకల్పం చేసినప్పుడు మధ్యలో ఆటంకం వస్తే ఆ రోజు విడిచిపెట్టి మళ్ళీ కొనసాగించుకునవచ్చును. కానీ 3 శుక్రవారాలు విడిచిపెట్టకుండా చేయాలి. అంటే ఇప్పుడు 19వ తారీఖు మీరు వైభవలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించారు, మళ్ళీ రాబోయే శుక్రవారము, ఆ తర్వాత శుక్రవారము 3 శుక్రవారాలు విడిచిపెట్టకుండా చేయాలి. ఆ తర్వాత ఆటంకం వచ్చినా విడిచిపెట్టి మళ్ళీ కంటిన్యూ చేయవచ్చు. ఒకవేళ ఈ 3 శుక్రవారాల లోపల ఆటంకం వస్తే అది ఫలించదు, మళ్ళీ మొదటి నుండి చేయాలన్నమాట. చక్కగా ఇలా 8 శుక్రవారాలు వైభవలక్ష్మి పూజను ఎవరైతే చేస్తారో వాళ్ళు అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో తొలుతూగుతారు. అంటే వాళ్లకు దరిద్ర బాధలు ఉండవు. మహాకోటేశ్వరులు అయిపోయి అంబానీ అంత కాకపోయినా కూడా వాళ్ళు ఎవరి దగ్గర చేయి చాచవలసినటువంటి అవసరం ఉండదు. తిండికి బట్టకు లోటు ఉండదు. సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు. ఇక్కడ వెంటనే లక్ష్మీ అనుగ్రహము అంటే మనం డబ్బు మాత్రమే అనుకుంటాం. లక్ష్మీ అనుగ్రహము అంటే సంతానం. చాలామంది ఎంతో డబ్బుంది స్వామి మాకు సంతానం లేదు అని ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. లక్ష్మీ అనుగ్రహం అంటే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం. లక్ష్మీ అనుగ్రహం అంటే బాగా తినింది జీర్ణం కావడం. కొంతమంది స్వామి మేము తింటూ ఉన్నాము మాకు జీర్ణం కావడం లేదు, చక్కెర వేసుకొని కాఫీ తాగలేము, ఉప్పు వేసుకొని అన్నం తినలేము, షుగరు బీపీ అనారోగ్య సమస్యలు అని ఎంతమంది బాధపడుతూ ఉన్నారు. ఆరోగ్యం కూడా లక్ష్మీ అనుగ్రహమే. తృప్తిగా నిద్రపోవడం అది లక్ష్మీ అనుగ్రహమే. చాలామందికి నిద్ర పట్టదు, అనారోగ్య సమస్యలు. చూడండి, లక్ష్మి అంటే డబ్బు మాత్రమే కాదు, లక్ష్మీదేవిలో ఒక భాగం. లక్ష్మీ అనుగ్రహం అంటే ఆ ఇంట్లో ధనధాన్యాలకు కొరత లేకుండా ఉండడం. లక్ష్మీ అనుగ్రహం అంటే భార్యాభర్తలు గొడవలు లేకుండా సంతోషంగా ఉండడం. లక్ష్మీ అనుగ్రహం అంటే ఆ ఇంట్లో పిల్లలు తిరుగుతూ ఉండడం. లక్ష్మీ అనుగ్రహం అంటే ఆరోగ్యంగా ఉండడం. లక్ష్మీ అనుగ్రహం అంటే సమాజంలో విలువ ఉండడం. లక్ష్మీ అనుగ్రహం అంటే సకల సంపదలు కలిగి ఉండడం. కాబట్టి ఇదన్నమాట లక్ష్మీ అనుగ్రహం అంటే. ముఖ్యంగా ఈ 8 శుక్రవారాలు పూర్తయ్యే వరకు ఆ ఇంట్లో మాంసాహారం భుజించకూడదు. చక్కగా గుర్తుపెట్టుకోండి, మాంసాహారం
భుజించకూడదు. వ్రతం చేసినటువంటి రోజు మాత్రము బ్రహ్మచర్యం పాటించాలి. ఈ 8 శుక్రవారాలు పూర్తయ్యే వరకు బ్రహ్మచర్యం కాదు, వ్రతం చేసిన రోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించాలి. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమైన గమనిక ఏమంటే, ఈరోజు వైభవలక్ష్మి పూజ చేసేసాము, ఇక వచ్చే వారం కదా, ఇక హాయిగా అంతవరకు సీరియల్ చూసుకోవచ్చు అనుకోకూడదు. మీరు ఎప్పుడైతే అమ్మవారిని స్థాపన చేసి పూజిస్తారో ఆ రోజు నుండి వ్రతం పూర్తయ్యే వరకు ప్రతినిత్యము కూడా ఉదయము సాయంకాలము చక్కగా లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీ అష్టకము, అదేవిధంగా కనకదార స్తోత్రము, ముఖ్యంగా వ్యూహలక్ష్మి మహామంత్రము ఇవి జపం చేస్తూనే ఉండాలి. ఉదయము సాయంకాలము లక్ష్మీదేవిని చక్కగా పూజిస్తూ ఉండాలి. లక్ష్మీదేవి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండాలి. ప్రతినిత్యము ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధన చేస్తూ ఉండాలి. ఇలా 8 శుక్రవారాలు పూజ పూర్తయిన తర్వాత చిట్ట చివరి రోజు ఎక్కడైనా లక్ష్మీ దేవాలయం ఉంటే ఆ లక్ష్మీ దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేయించుకోవాలి. కుదిరితే లక్ష్మీ హోమాన్ని కూడా జరిపించుకొనవచ్చును. కుదరకపోతే అమ్మవారికి పూజ చేయించి ఏలుకల హారం అంటే 108 ఏలకుల్ని ఒక హారంగా కుట్టి లక్ష్మీదేవికి సమర్పించాలి. అంటే ఆ రోజు రాత్రి మొత్తము లక్ష్మీదేవి మెడలో ఉండాలి. మరుసటి రోజు వెళ్ళి ఆ అర్చక స్వామిని అడిగి, స్వామి నిన్న ఇచ్చినటువంటి ఆ హారాన్ని ఇవ్వండి అని చెప్పి ఆ అర్చక స్వాములకు ఒక 200-300 మీ శక్తి కొద్దీ దక్షిణ ఇచ్చి నమస్కారం చేసుకొని ఆ ఏలకల హారాన్ని తీసుకొని వచ్చి మీరు డబ్బు పెట్టేటువంటి బీరువాలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక రాత్రి మొత్తము లక్ష్మీదేవి మెడలో ఉండాలి. ఆ ఏలకల హారాన్ని తీసుకొని వచ్చి మీరు డబ్బు పెట్టేటువంటి చోట మీరు బదిలంగా పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి అన్ని దరిద్ర బాధలు తొలగిపోయి లక్ష్మీదేవి శాశ్వతంగా అక్కడ కొలువు తీరి ఉంటుంది. ఇక జీవితంలో వెనక్కి తిరిగి చూడవలసినటువంటి అవసరం లేదు. కుదిరితే వైభవ లక్ష్మి పూజ ఎలా చేయాలో నేనే చేసి చూపించి PDF కూడా మీకు అందిస్తాము. నేను చూసినట్లుగా ఎన్నో కుటుంబాలు ఈ వైభవ లక్ష్మి వ్రతము పూజ చేసి అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో తులుతూగుతున్నారండి. మీకు కూడా ఆ వైభవలక్ష్మి అనుగ్రహం చేత ఆయురారోగ్యాలతో సకల సంపదలతో సంతోషంగా ఉంటే నాకంటే సంతోషపడే వాళ్ళు ఎవరూ ఉండరు. కాబట్టి రేపు ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, స్వస్తి.